హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. అండ్ వెల్కమ్ టు పవిక్ష టీవీ. ఈరోజు మన ఛానల్లో బెల్లం పరమాన్నం అస్సలు విరిగిపోకుండా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అవి చూపించిపోతున్నాను. ఇదేమంటే, నిన్న వీడియో చూసారా అందరూ? అమ్మవారి అలంకారాలు, నైవేద్యాలు చెప్పాను కదా, అందులో చెప్పాను 9 రోజులు కూడా అమ్మవారి నైవేద్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఒక్కొక్కటిగా చేసి చూపిస్తానని. ఈరోజు మొదటి రోజు నైవేద్యమైన పరమాన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఇదేంటంటే, పరమాన్నం జనరల్గా మనం చేస్తున్నప్పుడు బెల్లం వేస్ట్ చేస్తే విరిగిపోతూ ఉంటుంది కదా, చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఇదే. నాకు కూడా అక్కడ చేస్తే అలాగే అవుతుంది. ఏంటంటే, బఫేలో మిల్క్తో కానీ, కౌ మిల్క్తో కానీ ఊరు వెళ్ళేటప్పుడు చేస్తాం కదా, అక్కడ పర్ఫెక్ట్గా బాగానే ఉంటుంది, ఇక్కడ చేస్తే విరిగిపోతుంది. మనం పాశ్చరైజ్డ్ మిల్క్తో చేస్తాం కదా, అందులో బెల్లం వేస్తే అందువల్ల విరిగిపోతుంది అన్నమాట. అలా విరిగిపోకుండా చిన్న టిప్తో పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను 1 టీ గ్లాస్ బియ్యం క్వాంటిటీకి పరమాన్నం చేస్తున్నాను. 1 టీ గ్లాస్ బియ్యం తీసుకొని దీనిలో నీళ్లు పోసి బాగా 2 సార్లు కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కున్న తర్వాత మరలా బియ్యం మునిగే వరకు వాటర్ పోసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా బియ్యం అరగంట నానిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవడానికి ఒక పాత్ర తీసుకొని దానిలో 6 టీ గ్లాసుల పాలు యాడ్ చేసుకుంటున్నాను. 1 గ్లాస్ బియ్యంకి 6 గ్లాసుల పాలు. సో ఇలా 6 గ్లాసుల పాలు, 3 గ్లాసుల నీళ్లు, అంటే టోటల్గా 9 గ్లాసులు. మనం ఈ క్వాంటిటీలో చేసినట్లయితే పరమాన్నం అనేది చల్లారేక కూడా కన్సిస్టెన్సీ చాలా బాగుంటుంది, గడ్డలా అయిపోకుండా. చూసుకోండి, 1 గ్లాస్ బియ్యంకి 9 గ్లాసులు, అంటే 6 గ్లాసుల పాలు, 3 గ్లాసుల నీళ్లు ఇలా తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి పొంగొచ్చే వరకు మరిగించుకోవాలి. ఈలోపు మనం నానిపోయిన బియ్యం ఉన్నాయి కదా, వాటి వాటర్ అంతా తీసేయాలి. వాటర్ మొత్తం వడపోసేసి అస్సలు వాటర్ ఉండకూడదు. ఇలా బియ్యం తీసుకొని దీనిలో 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి పాలు మరిగే వరకు. ఇలా నెయ్యి యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే మన పాలు పొంగి వచ్చేస్తున్నాయి, బాగా మరిగాయి. ఈ పాలని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి బియ్యం యాడ్ చేసినట్లయితే అవి బాగా బయటికి పొంగిపోతాయి అన్నమాట పాలు. ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసి మనం నెయ్యి కలిపి ఉంచుకున్నాం కదా, ఈ బియ్యంని యాడ్ చేసుకోండి. ఈ నెయ్యి వేయడం అయితే అస్సలు స్కిప్ చేయొద్దు, చాలా మంచిగా ఫ్లేవర్ వస్తుంది. తర్వాత మొత్తం గరిటెతో ఒకసారి బాగా కలిపి లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కలపలేనట్లయితే బియ్యం గడ్డగడ్డలుగా అయిపోతుంది. కాసేపు తర్వాత చెక్ చేసి చూసినట్లయితే రైస్ ఆల్మోస్ట్ 90% వరకు కుక్ అయిపోయింది. చూసి ఇలా కుక్ అవుతూ ఉండగా ఈలోపు బెల్లం పాకం సిద్ధం చేసుకుందాం. దీనికోసం మనం రైస్ ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో 1 టిన్ పావు గ్లాస్ బెల్లం తీసుకోవాలి. నేను 1 టిన్ పావు కూడా ఈ గ్లాసులోనే బాగా నొక్కి పెట్టానన్నమాట. ఈ 1 టిన్ పావు గ్లాస్ బెల్లంకి 1/2 గ్లాస్ వాటర్ పోసి బాగా బెల్లం అంతా కరిగే వరకు బాయిల్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. బెల్లం బాగా కరిగితే సరిపోతుంది, పాకం ఏమీ రానవసరం లేదు. ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఇలా పక్కన ఉంచుకొని ఈలోపు రైస్ చూద్దాం. రైస్ కంప్లీట్గా కుక్ అయిపోయింది, చాలా సాఫ్ట్గా. ఇందులో 1 టీ స్పూన్ యాలకుల పొడి యాడ్ చేసుకుంటున్నాను. యాలకుల పొడి యాడ్ చేసుకుంటే పరమాన్నంకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ యాలకుల పొడి బాగా కలిపేసి ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలి మనం. సో కన్సిస్టెన్సీ చూసారా, ఈ మాత్రం ఇలా కన్సిస్టెన్సీలో ఉండేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నట్లయితే పరమాన్నం అనేది చల్లారినాక కూడా చాలా థిక్గా అయిపోకుండా మనం తినడానికి మంచిగా ఉంటుంది కన్సిస్టెన్సీ. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీనిలో ముందుగా బెల్లం కరిగించుకుంచుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. మనం ఇలా ఫ్లేమ్ ఆఫ్ చేసేసిన తర్వాత బెల్లం యాడ్ చేసినట్లయితే పరమాన్నం విరిగిపోకుండా చక్కగా ఉంటుంది. సో ఈ స్టెప్ అయితే ఫాలో అవుతూ చేస్తే మీకు చక్కగా విరిగిపోకుండా వస్తుంది. ఇలా బెల్లం మొత్తం కలిసిన తర్వాత దీనిలో 1 చిటికెడు ఉప్పు యాడ్ చేసుకోండి. ఉప్పు మరీ ఎక్కువ అవసరం లేదు స్వీట్కి. ఇలా ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలిపేసుకుంటే ఇంకా మన పరమాన్నం అనేది సిద్ధమైపోయింది. ఇప్పుడు కొంచెం నెయ్యి వేడి చేసుకొని దానిలో కిస్మిస్ అలాగే జీడిపప్పు వేయించుకొని బాగా మన పరమాన్నంలో యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, మనం బెల్లంతో చేసినా కానీ పరిమాణం అస్సలు విరగలేదు, అలాగే కన్సిస్టెన్సీ కూడా చాలా చక్కగా ఉంటుంది చల్లారిన తర్వాత కూడా ఈ క్వాంటిటీలో మిల్క్ అవి తీసుకుంటే. సో చల్లారిన తర్వాత కూడా నేను చూపిస్తాను, చూడండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత కూడా ఇలా బౌల్లో తీసుకున్నాను, మరీ ముద్దగా అవ్వలేదు, అలాగని మరీ పలచగా కూడా లేదు, చక్కగా తినడానికి చాలా బాగుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, మనకి పరిమాణం అయితే ఎంత పర్ఫెక్ట్గా అస్సలు విరగకుండా ఎలా వచ్చిందో సేమ్ ఇదే పద్ధతిలో మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా విరగకుండా వస్తుంది. అలాగే ఇంకా ఇంకా ముందు ప్రసాదం వీడియోస్ అన్నీ కూడా చూడండి.
మన స్పెషల్స్ పులిహోర చక్కెర పొంగలి అనేవి కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి. చక్కెర పొంగలి అయితే ఇప్పటి వరకు మీరు చూసిన అన్నిటికంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. పక్కా టెంపుల్ స్టైల్లో మనకి టెంపుల్స్ లో ఇస్తారు కదా సేమ్ అదే టేస్ట్ తో కొంచెం మిల్క్ వేసి చేస్తాను. చాలా బాగుంటుంది. ఆ వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా చూడండి. సో ఇప్పుడైతే ఈ వీడియో చూసారు కదా, వీడియోని లైక్ చేసేయండి, షేర్ చేసేయండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా వెంటనే నోటిఫికేషన్ అనేది మీ మొబైల్లోకి వచ్చేస్తుంది.